భోజన్ మీడియాకు స్వాగతం. నా పేరు సలీం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న హత్యలు అత్యాచారాలపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని టీడీపీ నాయకురాలు జ్యోత్స్న ధ్వజమెత్తారు. రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగువారం మనమంతా ఒకటే అంటూ ప్రాంతాలు వేరే అయినా మేమంతా కలిసే ఉంటాము అంటున్నారు ఆంధ్ర తెలంగాణ నాయకులు. మృతుల కుటుంబాలను పరామర్శించిన అధికారులు. పిడుగుపాటికి బలి అయిన గొర్రెలు. గిరిజన యువకుడి దారుణ హత్య. మృతుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్త. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న హత్యలు అత్యాచారాలపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని టీడీపీ నాయకురాలు జ్యోత్స్న ధ్వజమెత్తారు. రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు ప్రొఫెసర్ జ్యోత్స్న పిలుపు మేరకు ఆదిలాబాద్ పార్లమెంటులోని కాగజ్ నగర్ దీక్ష భూమిలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదు. దీనిని బట్టి ఈ ప్రభుత్వానికి మహిళల భద్రతపై ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తూనే ఉందని విమర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు, రాజకీయాలలో మహిళా రిజర్వేషన్, ఉద్యోగాలలో మరియు మహిళా భద్రతకు పెద్దపీట వేసిన ఘనత తెలుగుదేశం పార్టీదే అన్నారు. ఇకనైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి మహిళా కమిషన్ను ఏర్పాటు చేసి మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధిని చాటుకోవాలని తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుళ్ళపల్లి లావణ్య డిమాండ్ చేశారు. మరి కేసీఆర్ గారికి మన ఆడవాళ్ల పైన ఎలాంటి ప్రేమ ఉందో కనిపిస్తుంది. మరి ఈరోజు హాస్టల్లో ఆడపిల్లల పైన మన ఆడబిడ్డల పైన ఎలాంటి ఆకృత్యాలు జరుగుతున్నాయో చూస్తున్నారు. రోజు టీవీలలో, పేపర్లలో మహిళల పైన వేధింపులు అన్ని చూస్తున్నాం. కానీ ఈరోజు అసెంబ్లీలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ఏ మహిళ ఈ విషయం గురించి మాట్లాడడం లేదు. మరి మన మహిళల పైన జరుగుతున్న వాటి గురించి కేసీఆర్కి ఏమాత్రం పట్టి లేదు. కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణలో ఆడబిడ్డలం కూడా మనం కష్టపడి అందరం కష్టపడితేనే మన తెలంగాణ వచ్చింది. 6 సంవత్సరాలుగా మన మహిళల గురించి ఆలోచించిన గవర్నమెంట్ ఆలోచించనే లేదు గవర్నమెంట్. మరి ఈ గవర్నమెంట్కి మనం కళ్ళు తెరిపియాలంటే ఈరోజు మనకి ఖచ్చితంగా మహిళా కమిషన్ ఏర్పాటు కావాలి. మన మహిళల రక్షణ కోసము, మన ఆడబిడ్డల రక్షణ కోసము, ఖచ్చితంగా మన మహిళల కోసము మహిళా కమిషన్ అనేది ఖచ్చితంగా వాళ్ళు ఏర్పాటు చేయాలి. నేను ఈరోజు అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగువారం మనమంతా ఒకటే అంటూ ప్రాంతాలు వేరే అయినా మేమంతా కలిసే ఉంటాము అంటున్నారు ఆంధ్ర తెలంగాణ నాయకులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షులు, జగ్గాయపేట మాజీ మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు సూర్యాపేట జిల్లా కోదాడలో ఘనంగా నిర్వహించారు. ఆంధ్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వ్యవస్థాపక అధ్యక్షులు బి ఆనందపాల్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కోదాడ ప్రముఖులు పాల్గొని మాట్లాడుతూ జగ్గాయపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను, కోదాడ శాసనసభ్యులు బుల్లం మల్లయ్య సారథ్యంలో మేమంతా కలిసి సైనికులుగా పనిచేస్తున్నామని, మాకు ప్రాంతాలతో సంబంధం లేకుండా మేమంతా కలిసి ఉంటున్నామని వారన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఆంధ్ర తెలంగాణలో తెలంగాణలో ఆయన బర్త్డే చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆనంద్ పాల్ గారు, భాస్కర్ గారు, శ్రద్ధయ్య గారు, పాండు గారు, సంజయ్ గారు, నేను కలిసి పాల్గొని చంద్రబాబు గారు వీళ్ళందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మన తెలంగాణలో ఆంధ్ర ముద్దు బిడ్డ జగ్గాయపేట టైగర్ భానుగారి శిశువుడుగా ఆయన ఎన్నెంతో ఉంటూ ఆయనతో పాటు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతినిత్యం ఆయన అడుగులు అడుగు చేసుకుంటూ అక్కడ కార్యక్రమాలు చేయడం చాలా బాగా సంతోషంగా ఉంది. ఇక్కడ ఏలాంటి వారికి ఏ కష్టం వచ్చినా కూడా ఆంధ్రాలో మనకి ఎన్నంటూ ఉండి వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇక్కడ ఆయనకి ఏదైనా ఇబ్బంది వచ్చినా నాకు కానీ మన చిరపాయ కానీ భాస్కర్ కానీ వాళ్ళందరికీ వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసి ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే వాళ్ళ ప్రజలు కూడా ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా మనోళ్ళు సహాయ సహకారాలు తీసుకొని పనిచేస్తూ అందించో అన్ని కులాలని కలుపుకొని ఆ జగ్గాయపేటలో చైర్మన్ గంట రాబోతున్నాడు భాస్కర్ అన్నాడు. కాబట్టి దీనికి సూపర్ణంగా మన మంత్రి అని కోదాండలో బస్ స్టాండ్ సెంటర్లో స్కూల్ ఆధ్వర్యంలో చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా పాండేపేట నియోజకవర్గం సామినేని ఉదయభాను గారి సారథ్యంలో ప్రతినిత్యం ఆయన వెన్నంటే ఉండి ఆయన వదిలినటువంటి భానంగా ప్రతి సమస్యను తీర్చుకుంటూ విద్యాసంస్థ, విజ్ఞాన విద్యాసంస్థ అధినేత, మాజీ మున్సిపాలిటీ చైర్మన్, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు,
మరి వారి జన్మదిన వేడుకలు మరి పాదాడ నియోజకవర్గంలో వారి బంధువులైనటువంటి మరి కుమ్మల భాస్కర్ రావు గారు అదే విధంగా వారి అభిమానులైనటువంటి మరి ఎస్సీ ఎస్టీ మైనారిటీ అధ్యక్షులు పంచతృప్తయ్య గారు మేము ప్రాంతాలుగా విడిపోయిన ఆత్మీయంగా మేమందరం కలిసిమెలిసి ఒకే ఎజెండాగా ఉంటాం. మరి నాగేశ్వరరావు గారు చేసినటువంటి సేవలు మరవలేని ప్రతి పేదవాడిని కూడా మరి ఫీజులు తక్కువైనా ఏ తక్కువైనా వారి యొక్క విద్యా సంస్థలో వారిని తీర్చిదిద్ది ఎందరినో భావితరాలకు ఎందరినో రేపటి పౌరులుగా తీర్చిదిద్దినటువంటి ఘనత మరి ఆ నాగేశ్వరరావు గారికి చెందింది. మరి వారికి వారి కుటుంబానికి జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి అవకాశాన్ని మాకు కల్పించినటువంటి పెద్దలందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. వారి వారి కుటుంబాన్ని దీవించిన తర్వాత మృతుల కుటుంబాలను పరామర్శించిన అధికారులు రాజన్న సిరిసిల్ల ఇల్లంతకుంట మండలం జవారిపేట గ్రామంలో ఇటీవల మృతి చెందిన టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మెరుగు నారాయణ, అదేవిధంగా ఎంపీడీఓ ఆఫీసులో పనిచేసి మల్లవ్వ మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను ఎంపీపీ వెంకటరమణారెడ్డి, సేల్స్ డైరెక్టర్ గుడిసె ఐరయ్య పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. అనంతరం జవారిపేట సర్పంచ్ అన్నాడీ కరుణ భర్త అన్నాడీ రవీంద్రారెడ్డి అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆయనను పరామర్శించారు. పిడుగుపాటికి బలి అయిన గొర్రెలు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండల 13వ వార్డులో గల మల్లేశం అనే వ్యక్తికి చెందిన గొర్రెలు రాత్రి కురిసిన వర్షంలో పిడుగుపడి 34 గొర్రెలు చనిపోయాయి. ప్రభుత్వం ఆదుకోవాలని గొర్రెల కాపరి కోరుచున్నాడు. గిరిజన యువకుడి దారుణ హత్య. మృతుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్త. గుంటూరు జిల్లా వెనుగొండ పట్టణంలో అతి కిరాతకంగా గత బుధవారం గిరిజన యువకునిపై హత్యా ప్రయత్నం జరిగింది. తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు. మృతుడు బల్లాని అగ్రహం, స్థానిక క్రిస్టియన్ పాలెం నివాసి. వెనుగొండ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈనాటి వార్తలు సమాప్తం. నమస్కారం.